అండి అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మార్నింగ్ 5:30కి అండి, ఎంత తెల్లారిపోయిందో చూడండి. ఇక్కడైతే అత్తమ్మ బయట చల్లదామనేసి బకెట్ తీసుకుని వెళ్తుంది. నేనైతే ఇక్కడ గిన్నెలు కడగాలి, ఇక్కడ పెట్టేసి ఉంచేసాను. వర్క్ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడైతే ముగ్గు కూడా వేసేసానండి. వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ఈజీగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. ఇంకా ఇప్పుడైతే వర్క్స్ అన్నీ అయిపోయాయండి, పూజ కూడా అయిపోయింది. అత్తమ్మ పూజ చేసేసింది. ఇక్కడ తులసి కోట చూడండి. మనం నార్మల్గా ఎక్కడైనా మనం సిటీలలో ఉంటే తులసి కోట గద్దె తెచ్చుకుంటాం కదా, ఇక్కడ ఊళ్ళో అయితే మంచిగా భూమిలోనే తులసి చెట్టు ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుందండి. సో మట్టితో ఇలా చుట్టూ కట్టేసి ఇలా లోపల దీపం పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంది. గ్రీన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుంది. ఇంకా పక్కనైతే తోటకూర చెట్లు ఉన్నాయి, తులసి చెట్టు వెనకాలైతే వంకాయ చెట్లు, చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడే చూడండి. ఇంకా ఇటు పక్కన పెద్ద తులసి చెట్టు ఉంది. పూజ చేసేది మాత్రం ఈ తులసి చెట్టుకు చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. ఇక్కడేమో బయట వాటర్ వస్తాయండి, ఇక్కడ పంప్ ఉంటుందన్నమాట బయట ఒకటి. సో ఈ వాటర్ వస్తుంటే మా చిన్నాడు పడుచు వాటర్ పడుతుంది. హంచు ఏమో ఆడుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. హంచుకి ఫుల్ హ్యాపీ అన్నమాట, ఊరికి వచ్చేసాం కదా, ఇంకా ఇలాగే ఇంట్లోకి బయటకు తిరుగుకుంటూ ఆడుతూ ఉంటాడు. ఇంకా మేమైతే తినేసేయాలండి, ఆల్రెడీ ఇంకా వంట అయితే అయిపోయింది, ఇప్పుడు తినేస్తాము. ఏం చేస్తున్నావు అంచు? ఎక్సర్సైజా? మంచం తోట ఎక్కడ దాకింది బిట్ట? అది దాకిందా? ఇక్కడైతే గోధుమ బజ్జీలు, స్వీట్ బజ్జీలు ఉంటాయి కదండి, సో అవి చేద్దామనేసి అత్తమ్మ ఇక్కడ గోధుమ పిండిలో షుగర్ యాడ్ చేసేసింది. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేసి కలిపేసుకోవాలి, ఇలా కలిపేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే చూడండి. ఇలా కలిపేసుకుని ఇంకా కాసేపు ఒక 10 మినిట్స్ ఇది పక్కకు పెట్టేస్తే మనకు బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలా వేసేసుకోవడమే అండి. అంతే, మనకైతే ఈజీగా స్వీట్ బజ్జీలు రెడీ అయిపోతాయి, గోధుమ బజ్జీలు. చూడండి ఇక్కడ ఇంకా గోధుమ బజ్జీలు అయితే రెడీ అయిపోయి అందరం తినేస్తున్నాము. హాల్లో పెట్టుకొని కూర్చున్నాము, అందరం తింటున్నాము. ఇంకా చెప్పాలి నోట్ బాగున్నాయా? చూడండి ఈరోజు మేము చక్కెర బజ్జీలు తీసుకుంటా చెప్తాను.
ఇప్పుడైతే నేను ఒక హెయిర్ స్టైల్ షేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఏంటంటే సైడ్కి మనము స్టెప్స్ చేయడం నార్మల్గా వేస్తాం, బట్ సైడ్కి కూడా స్టెప్స్ చేయడం వేయవచ్చు. నార్మల్గా అయితే ఒక సైడ్ తీసి ఒక సైడ్ వేస్తారు. నేను టూ సైడ్స్ ఇలా హెయిర్ తీసి అల్లుతున్నానన్నమాట. చూపిస్తాను, జూమ్లో చూసేయండి. కొద్దిగా సైడ్ పాపడ్ తీసాను సైడ్కి, మరీ సెంటర్లో తీయలేను. ఈ హెయిర్ అంతా ఇలా వెనకాలకు అనేసి ఇక్కడ పైన కొద్దిగా హెయిర్ పట్టుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా హెయిర్ తీసేసి మనం నార్మల్గా జడే ఎట్లా అల్లుతామో మూడు పాయలు తీసేసి ఇలా అల్లాలి. ఫస్ట్ అయితే సేమ్ మనము స్టెప్స్ జడ వేసినప్పుడు అటు సైడ్ నుంచి ఒకసారి ఇటు సైడ్ నుంచి ఒకసారి తీస్తాం కదా, సేమ్ అలాగే తీసి అల్లాను అంతే. చూడండి, ఇలాగా ఈ సైడ్ నుంచి ఒకసారి తీస్తున్నాను. ఇది ఇటు పట్టేసి మళ్ళీ ఇంకా ఈ సైడ్ కూడా తీసేసి అల్లడం. టోటల్గా ఇటు సైడ్ మొత్తం ఇలా అల్లేసుకోవాలి. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తాను. నేను ఇవాళ ఇద్దరికి వేసేదానండి. మా చిన్నాడు పట్టుకు వేశాను ఈ హెయిర్ స్టైలు, శైలుకి వేశాను ఇద్దరికి. మా బావగారు వాళ్ళ పాప అన్నాను కదా, సో ఇద్దరికి వేసేసాను. బాగుంది ఇలా హెయిర్ స్టైల్ అయితే. ఇంకా సిల్కీ హెయిర్ వాళ్ళు, ఇలా సిల్కీ హెయిర్ ఉంటే ఇంకా బాగా సెట్ అవుతుంది. ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడు ఇట్లాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, టోటల్గా ఇలా స్టెప్స్ మనం అటు సైడ్ ఇటు సైడ్ తీసుకుంటూ అల్లాలి. నార్మల్గా ఒక క్లిప్ పెట్టేసి ఇటు వదిలేసాను. తర్వాత ఈ సైడ్ ఇటు కూడా అల్లొచ్చు, బట్ అలా కాకుండా నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇలా ఫోల్డ్ చేసేసి రెండు కలిపేసి ఇంకా క్లిప్స్ పెట్టేశాను అంతే. ఇలా లేదంటే ఏదైనా క్లిప్ పెట్టుకోవచ్చు, ఫ్లక్కర్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా హెయిర్ వదిలేస్తే అయిపోతుంది. చూడండి, టోటల్గా హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో హెయిర్ అయితే. సైడ్ నుంచి అయితే ఇలా ఉంది, ఇంకా ఫ్రంట్ నుంచి చూడండి ఎంత బాగుందో. చూడండి వెనకాల మనం పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా టైం పడుతుంది, బట్ చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. నేనైతే లోపల కుకింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మా చిన్నాడు పట్టేమో ఇక్కడ ఏంటంటే తోటకూర, పక్కన వాళ్ళ తోటకూర చెట్లు మొత్తం తీసేశారు. సో వీళ్ళైతే ఇక్కడ ఆకులు తెంపుతున్నారనమాట, రేపు కర్రీ చేద్దామనేసి ఇంకా ఇవి తీసేసి పెడుతున్నారు ఆకులు. ఇక్కడేమో హన్షు ఉన్న శైలి ఇద్దరు ఆడుతున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారండి. హన్షు ఆర్డర్ తెస్తాడంట, ఇక్కడ శైలి ఏమో ఆర్డర్ ఇస్తుంది. ఇద్దరు ఆడుతూ ఉన్నారు ఇలా ఫోన్తో. ఇక్కడైతే నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. ఆల్రెడీ ముద్దపప్పు చారు చేస్తున్నాను ఈరోజు. ఇక్కడ చారు ఆల్రెడీ మరుగుతుంది. నెక్స్ట్ ముద్దపప్పు అయితే ఆల్రెడీ అయ్యింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మా డిన్నర్కి అయితే ఇవాళ ముద్దపప్పు చారు.
ना कुकिंग అయిపోయింది ఓన్లీ రైస్ పెట్ట అయిపోతుంది కడిగేసి పెట్టేశాను ఇక్కడ మా ఆడపడచేమో రేపు ఇడ్లీ చేద్దాం అనేసి ఇక్కడ ఇడ్లీ పిండి ఆల్్రెడీ పినంపప్పు మిక్సీ పట్టేసింది కలిపి పెడుతుంది ఇక్కడేమో వీళ్ళు ఇంటి దగ్గర పిల్లలు సో సాంగ్ పెడితే ఇలా కోలాటం వేస్తున్నారు అంటే కోలలు ఆడడం అంటారు కదా సో ఇవి ఆడుతూ ఉన్నారు భలే అనిపించింది భలే చేస్తున్నారు ఇద్దరు కూడా సేమ్ ఇంకా మళ్ళీ సాంగ్ పెడితే ఏమైనా కాపీరైట్స్ వస్తాయేమో అనేసి నేనైతే సాంగ్ ఏం పెట్టలేదు ఇంకా ఇలా కాసేపు కూలలు ఆడేసి మళ్ళీ ఇంకా రాములు రాముల పాటకి డ్యాన్స్ కూడా చేశారు అది కూడా యాడ్ చేస్తాను ఒక క్లిప్ అయితే అందరం కూర్చున్నాం ఇక్కడ కూర్చొని చూస్తున్నాం బాగా చేస్తుండ్రు అనేసి చూసారు కదండి ఇంకా వీళ్ళైతే డ్యాన్స్ చేసేస్తున్నారు పిల్లలు ఇంటి దగ్గర పిల్లలు రాములో రాములో పాట చేస్తున్నారు ఇంకా భలే అనిపిస్తుంది ఇట్లా పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంకా మేమైతే కాసేపు అలా ఇంకా ముందు కూర్చున్నాం అన్నమాట ఇంటి ముందు ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి సింపుల్ బ్లాగ్ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్